రోడ్ మధ్యలో ఉంది సార్, లెఫ్ట్కి వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి. అలా బయట తోడు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొనసాగుతుంది. దాని అనుబంధంగా అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ అట్లాగే దక్షిణ ఒడిశా తీరాల మధ్యన ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే ఇంకొక ఆవర్తనం ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్స్ ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 3-4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల ఈశాన్య తూర్పు జిల్లాల్లోని సెంట్రల్ జిల్లాల్లోని భారీ వర్ష ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అట్లాగే రేపు ఎల్లుండ అట్లాగే 10వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు ఉత్తర జిల్లాల్లోని, భారీ వర్ష సూచనలు సెంట్రల్ జిల్లాల్లోని, ఈశాన్య జిల్లాల్లో, తూర్పు జిల్లాల్లో జారీ చేయటం జరిగింది. అట్లాగే 10వ తారీఖును కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షాలు అట్లాగే ఈశాన్య, తూర్పు జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లోనూ కూడా జారీ చేయటం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా 9వ తారీఖు నుండి కూడా ఈ అల్పపీడనం అనేది తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ జిల్లాల మీదుగా కదిలి వెళ్తూ ఉండటం వల్ల తెలంగాణ జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్ అనేది
ఈ నాలుగు రోజుల వరకు కూడా జారీ చేయటం జరిగింది. అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కూడా రానున్న నాలుగు రోజులు మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ స్పెల్స్ అంటే గంటకు 3 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వేగంతో వర్షం కూడా కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే 9వ తారీఖు సాయంత్రం నుంచి 10వ తారీఖు వరకు కూడా అలర్ట్స్ కూడా ఇవ్వటం జరిగింది ఈ అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల.